ఒక కాపు బిడ్డగా పవన్ కళ్యాణ్ని మద్దతిస్తూ పవన్ కళ్యాణ్ కోరిక మేరకు అందరు కాపులు ఎన్డీఏ కూటమికి మద్దతు పలకాలని తెలియజేస్తూ రాష్ట్రంలో కీచక సంహారం జరగాలి, అదే రకంగా ఒంగోలు ఒక రాక్షస పరిపాలన అంతం అందాలి, దానికి నడుం కట్టాల్సిన బాధ్యత కాపులకు ఉంది. ఎందుకంటే దిశ దిశ నిర్దేశించేది ఓటర్ రూపంలో కాపులు మాత్రమే. ఇదొక్కడ గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఒంగోలు జరిగిన రేపు జరగబోయే ఎన్నికల్లో అధర్మానికి ధర్మానికి అవినీతి సొమ్ముకి కష్టపడి సొమ్ముకి పోరాటం జరుగుతుంది. ఒక్కసారి ఒంగోలు ఓటర్లు మొత్తం ఆలోచించండి, అవినీతిగా సంపాదించిన సొమ్ముతోటి బియ్యం బస్తాల దగ్గర నుంచి మందు నుంచి అత్యధికంగా డబ్బుని యథేచ్ఛగా జరుగుతున్నాడు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి బాలిని శ్రీనివాస్ రెడ్డి. నీకు ఇక్కడ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి చెప్పాలి. అదే రకంగా ఒంగోలు జనార్దన్ గారు అభివృద్ధి మీద ఉన్నారు తప్ప అవినీతి మీద లేరు. ఇది ఒక్కడికి గమనించండి, ఆయన పెట్టే ప్రతి పైసా కష్టార్జితం. ఆయన కాపు బిడ్డలకు కానీ ఒంగోలు ఓటర్లకు కానీ నమస్కారం చేసి చెప్తున్నాను, దయచేసి వచ్చే ఎన్నికల్లో మాత్రం జనార్దన్ గారికి ఓటేయండి. అధర్మానికి ధర్మానికి జరిగిన యుద్ధంలో జనార్దన్ గారు ఖచ్చితంగా గెలవాలి, ఒంగోలు అభివృద్ధి జరగాలని కోరుకుంటూ బాలేశ్వరి గారు మొన్న చెప్తున్నాడు ఉద్రాసం కట్టించాము, అది కట్టి ఎక్కడ కట్టిలా మాకేదో తెలియదు, మాకుంది కాపు అనేది ఒకటే, అందరు ఇక్కడే ఉన్నారు. ఇంకా ఆయన పెద్ద విషయం ఏంటంటే కాపులు ఇద్దరు కాపులు పోతే డివైడ్ చేస్తాడు, రెండు వర్గాలు అయిపోయింది ఎదుర్కొని కాపుల్ని రెండు వర్గాలు చేస్తారా బాబు, అది కూడా తెలుసుకో. నీకు జయరామ్ వాళ్ళ దగ్గర నుంచి కాపుల ఏరియాలో సునామీగా ఓట్లు జనార్దనకి అయిపోతున్నారు, ఇంకా మభ్య పెడుతున్నావు అందరిని, కాపుల ఓట్లు నాకు వస్తే ఖచ్చితంగా ఎప్పుడు కూడా నీకు ఎదురుకుంటా కూడా మెజార్టీ రాలా, ఇది గమనించు. ఇంకో విషయం చెప్తున్నా, సచివాలయంలో 20,000 ఫోన్లు ఒంగోలు ప్రజలకు పోతే 65% జనార్దన్ గారికి మద్దతు పెరిగినాయి. ఆ చించేశారు డాకెట్, ఆ డాక్స్ మొత్తం చించేశారు, అది నీకు తెలియదా? అందరినీ కాపులకు ఆపాదించే గత్యంతరం లేక అవకాశం లేక నువ్వు కాపులకు పదవులు ఇచ్చావు, ఒక్క కాపుని పెంచి పలానా లీడర్ చేసి పెట్టావా? ఒంగోలు కోఆపరేటివ్ బ్యాంకు కాపులకు వచ్చేదైతే ఆ బ్యాంకుని వైజాగ్ బ్యాంక్గా మార్చావు, 2 కోట్ల రూపాయల డబ్బులుంటే ఆ బ్యాంక్ నిలబడేది, వికటాసనం చేసి ఒక బ్యాంక్ పోయిందని మనసాక్షికి తెలియదా? ఇంకొక క్వశ్చన్ బాలేని శ్రీనివాస అయ్యా, నువ్వు పెన్షన్లు ఇస్తానని చెప్తున్నావు కదా, నువ్వు కాణిభాగం గుళ్ళోకో ఒంగోలు గుళ్ళోకి ప్రమాణం చేయి, రేపు ఓడిపోయినా కూడా పెన్షన్లు ఇవ్వాలి, నువ్వు అవినీతి చెబుతా కాదు ఓడిపోయినా కూడా నువ్వు పెన్షన్లు ఇవ్వాలి, అది ఒట్టే చెప్పుకో. నీ రాజకీయ లబ్ధి కోసం పెన్షన్లు ఇస్తున్నాను అధ్యాసం చెప్పమాక, మద్యానికి బానిసలు చేసావు జనాల్ని, అదే రకంగా గంజాయి మత్తులో జోగించావు. ఒక విషయం చెప్తాను, రేపు ఎన్నికల పూర్తి దగ్గర రౌడీ మోకలు చాలా గందరగోళం చేస్తారు ఈ ఏరియాల్లో, మీరు సంశయం పాటించండి, మీరు దొంగలాట పెట్టుకున్నా కూడా కొంచెం సహనం పాటించి ఓటు బ్యాంక్ మొత్తాన్ని ఓటు పోలింగ్ బూత్ దాకా చేర్చి ప్రతి ఒక్క కాపు ఓటర్ని ప్రదయపడుతున్నా అయ్యా, ఆయన నెంబర్ దగ్గర కాపులు కూడా మీరు ఒక్కసారి ఈరోజు నైట్కి మనసు మార్చుకొని అక్కడ రంగా గారి ఆశయాలు ఆయన లేరు, పవన్ కళ్యాణ్ వేస్తారని కాపాడడానికి మీరు కాకపోయినా మీ కుటుంబ సభ్యులు కూడా మాకే ఓట్లు వేస్తారని మనసుగా చెప్పుకుంటూ, ఈ జరిగే కురుక్షేత్రంలో జనార్దన్ గారు గెలవబోతున్నారు, ఇది కాపులు వైశ్యాస్ బ్రాహ్మిన్స్ గిఫ్ట్గా నీకు విజయపోతున్నావు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక కాపు బిడ్డగా మీ అందరూ మనసుకో చేస్తున్నాను. ఇక మాగుంట శ్రీనివాస రెడ్డి గారు, మాగుంట శ్రీనివాస రెడ్డి గారు ఒంగోలు లోకల్ మానసిక క్షోభకు గురి చేసి మాగుంట శ్రీనివాస గారిని పార్టీ మారేదంగా చేశావు, నీకు తెలుసు ఆ డ్రామా అంతా, మాగుంట సింపతి ఓట్లునేని అవి కాపాడుకుందామని ఉద్దేశంతో నువ్వు రకరకాల విన్యాసాలు చేసావు, ఒక పుష్పాన్ని తీసుకొచ్చి పెట్టావు, ఆ పుష్పాకి నీకు ఎప్పుడో ఆర్థిక సంబంధాలు ఉన్నాయి, ఆయన బియ్యం బస్తాలు పంచుతున్నాడు, ఇంకా రేపయ్యలుండో గంధపు చక్కలు పంచి ఏర్పాటు చేస్తున్నాడు ఒంగోలుకి, గప్పకి నాకు తీసుకోమాకండి బ్యాగుల్లో ఆ గంధపు చక్కలు ఉంటే కేసులు వస్తారని, ఆయన వాళ్ళకి కేసు రావాటి వాళ్ళకి మనకు లేదు కాబట్టి దయచేసి రేపు కానీ ప్రతి కాపు బిడ్డ ప్రతి జన సైనికుడు జనసేన పార్టీ కార్యకర్త నిలబడి ఓట్లు వేయించి జనార్దన కానీ మావుని గెలిపిస్తేనే ఒంగోలు భవిష్యత్తు బాగుపడుతుందని మనసు మీద కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.